నిజమద పిల్ల తెలిపి హృదయాని తాకే। फ्रेंड्स मेरे चूसर कदा वीडियो लीफ एफेक्ट टाइप लो अंदर मैं फोटो वाट की ऊगुतुन एफेक्ट ऐड एडिटिंग चेसानु इलागे नच्चिन फोटो ने अलागे नच्चिन लिरिकल वीडियो ने ऐड चेसुकोनी इलांटी एडिटिंग चाला ईजी गा तयारु चेसुकोवच्चु। एडिटिंग नच्चिंदनुकुंटे लाइक चेयंडी एंदुकंटे मीरु लाइक चेसि एंकरेजमेंट चेसि इट्लांटी कोत्त कोत्त ऐडियास तो मंचि मंचि वीडियोस तीसुकोस्तानु। सो ఈ ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను। ఎడిటింగ్ వచ్చేసి నేను ఎలెట్ మోషన్ యాప్ లో చేశాను। అదే విధంగా అలా ఎడిట్ చేసిన వీడియోకి రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ ని వచ్చేసి నోడ్ వీడియో యాప్ ని ఉపయోగించి యాడ్ చేశాను। ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా వాటిని వచ్చేసి నేను క్యాప్ కట్ ని ఉపయోగించి ఆ యాప్ లో అయితే యాడ్ చేశాను। సో ఓకేనా, ఇక్కడ నేను ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎలెట్ మోషన్ యాప్ గాని ఈ నోడ్ వీడియో యాప్ గాని క్యాప్ కట్ గాని ఇవి లేకపోతే వీటిని డౌన్లోడ్ చేసుకోండి। తర్వాత డిస్క్రిప్షన్ లో ఆల్ ప్రెజెంట్ లింక్ అని ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ లో రెండు ప్రివ్యూలు చూపించాను కదా, అట్లా నేను మీకు రెండు ప్రెజెంట్లు ఇస్తాను। అదే విధంగా రెండు లిరికల్ వీడియోస్ ఇస్తాను। ప్రెజెంట్లలో మీరు మీకు నచ్చిన ప్రెజెంట్ ని ఇంపోర్ట్ చేసుకోండి, లిరికల్ వీడియోని కూడా మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి। ఇక్కడ నేను ఎలెట్ మోషన్ యాప్ ని అయితే ఓపెన్ చేస్తున్నాను। సో ఇక్కడ ఎలెట్ మోషన్ లో చేసాను కాబట్టి ప్రాజెక్ట్ సెక్షన్ లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్లు కనిపిస్తాయి, ఓకేనా। సో మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్లి మీరు వీటిని ఇంపోర్ట్ అయితే చేసుకోండి। ఫుల్ ప్రెజెంట్ 1 ఉంటుంది, ఫుల్ ప్రెజెంట్ 2 ఉంటుంది। ఇందులో మీరు దేన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి। రెండుటి కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది, కాకపోతే ఒక ప్రెజెంట్ లో వచ్చేసి రెండు ఫోటోలు ఉన్నాయి, ఇంకో ప్రెజెంట్ లో వచ్చేసి ఒకటే ఫోటో ఉంది, అంతే తేడా। సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రెజెంట్ ని ఓపెన్ చేయగానే ఇమేజ్ గ్రూప్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి। అలా క్లిక్ చేసిన తర్వాత కింద ఆప్షన్స్ వస్తాయి, అందులో మనకు ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి। సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకైతే ఉంటది, అన్నిటికన్నా కింద మనకు ఫోటో ఉంటది, ఓకేనా। ఆ ఫోటోని క్లిక్ చేసి పైన డిలీట్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫోటోని డిలీట్ చేయండి। సో తర్వాత స్టార్టింగ్ లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి। తర్వాత ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్ లో ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు ఎండింగ్ లోకి వెళ్ళండి, ఓకేనా। ఎండింగ్ లో మీకు రెడ్ మార్క్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి। సో ఫోటో వచ్చేసి మీకు చూడండి ఎండ్ వరకు వచ్చింది। ఇప్పుడు దీనికి రైట్ సైడ్ లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి, అక్కడ గట్టి ఎత్తు పట్టుకొని దీన్ని అన్ని లేయర్స్ ఉన్నాయి కదా వాటన్నిటికన్నా కిందకి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి। సో తర్వాత దీన్ని క్లిక్ చేయండి, అంటే ఫోటో పై క్లిక్ చేయండి। క్లిక్ చేసి దీన్ని ఇట్లా మీరు మూవ్ చేసుకోండి, ఓకేనా। అక్కడ షేప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మీ టూ ఫింగర్స్ ని ఉపయోగించుకొని సైజుని పెంచుకోవచ్చు, తక్కువ కూడా చేసుకోవచ్చు। సో ఇక్కడ మీరు ఏంటంటే అందులో మీకు ఫోటో ఎట్లా కావాలనుకుంటారో అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా। సో ఇట్లా మీరు జూమ్ చేసుకొని అయినా సరే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి। సో అడ్జస్ట్ అయ్యింది, తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి। చూడండి ఫోటో అందులో మనకు సెట్ అయిపోయిందన్నమాట, అంతే। ఫోటో మనకు సెట్ అయిపోయిన తర్వాత లిరికల్ వీడియో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ మనం స్టార్టింగ్ లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి। తర్వాత నేను మీకు రెండు లిరికల్ వీడియోస్ ఇస్తానన్నాను కదా, ఆ రెండుట్లలో మీకు ఏది బాగా నచ్చుతుందో ఆ లిరికల్ వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్ ఉంది, దాన్ని తీసేయాలంటే రైట్ సైడ్ లో ఇక్కడ చూడండి కింద మనకు బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి। వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ చూడండి లైటింగ్ అని ఉంటుంది, ఓకేనా। సో దీన్ని క్లిక్ చేసి ఇందులో ఫస్ట్ ఆప్షన్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి। ఆ బ్లాక్ స్క్రీన్ పోతుంది, ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఉంటాయి। ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ లిరికల్ని మీరు ఎక్కడ మీకు బాగా సెట్ అవుతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు కిందికైనా సరే పైనకైనా సరే మీకు నచ్చిన పొజిషన్లో మీకు ఎంత సైజ్ ఉండాలనేది మీరు టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని జూమ్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, అంతేనమాట। మనకు ఎలెట్ మోషన్లో ఎడిటింగ్ అయితే అయిపోతుంది, తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే వీడియోని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకసారి ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి, మీరు మీకు నమ్మం బుద్ధి కాకపోతే ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా। సో మనకి ఈ విధంగా ఎడిటింగ్ అయితే వస్తుంది। మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు। సేమ్ ఇదే దానిలాగా మనకు ఇంకో ప్రెజెంట్ కూడా ఉంది కదా, దాంట్లో మనకు రెండు ఫోటోలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మీకు ఇమేజ్ గ్రూప్ 1 ఇచ్చాను, అదేవిధంగా 2 ఇచ్చాను, ఒక్కో దాంట్లో ఒక్కో ఫోటో ఉంటుంది। ఇక్కడ 1ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఫోటోని క్లిక్ చేసి పైన ఉన్న డిలీట్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటోని డిలీట్ చేసి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళాలి। తర్వాత ఇక్కడ మీరు అందులో ఏ ఫోటోని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి। సపోజ్ ఇక్కడ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లోకి వెళ్ళాలి। వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఫోటో లేయర్ ఎండ్ వరకు వస్తుంది, దీనికి రైట్ సైడ్లో చిన్నగా 3 లైన్స్ ఉన్నాయి కదా అక్కడ గట్టి ఎత్తు పట్టుకొని దీన్ని అన్ని లేయర్స్ కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి। మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి దీన్ని ఆ షేప్లో మనకి ఎలా అయితే కావాలనుకుంటున్నామో అలా టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని సైజు పెంచుకోవడం తక్కువ వేసుకోవడం చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి। తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి,
మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంది కదా సెకండ్ది, దానికి క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటోను కూడా క్లిక్ చేసి డిలీట్ చేయాలి. స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండింగ్లో మీరు ఈ వైట్ మార్క్ నుంచి చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఎండింగ్ వరకు ఫోటో లేయర్ వస్తుంది. దీన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న త్రీ లైన్స్ని క్లిక్ చేసి అన్ని లేయర్స్ కిందకి అడ్జస్ట్ చేసుకొని మీ యొక్క టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని సైజుని అడ్జస్ట్ చేసుకొని ఆ షేప్లో ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి. అంతేనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి చూడండి, మనకు రెండు ఫోటోలు అయితే యాడ్ అవుతాయి. తర్వాత మీరు లిరికల్ వీడియో ఎలా యాడ్ చేసుకోవాలి ఇంతమందే చెప్పాను కదా, అలా మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎలిప్ మోషన్లో అయితే నార్మల్ వీడియో అయితే వచ్చింది, దానికి రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. దానికి గాను నోడ్ వీడియో యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో మీ దగ్గర ఈ యాప్ లేకపోతే ప్లేస్టోర్లో ఉంటుంది, అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన న్యూని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఇంతకుముందు సేవ్ చేసుకున్న వీడియో, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మనకి వీడియో అయితే ఇలా ఉంటుంది. ఇలా మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. సో మనకు అది వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది, లేదా ఇక్కడ మనకు కింద వైట్ కలర్ ప్లస్ ఐకన్ ఉంటుంది. సో అలా అయినా సరే మీరు డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో రెండో ఆప్షన్ ఉంది కదా, అసిస్ట్ స్టోర్ అని. సో దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు రకరకాల కేటగిరీస్లో ఎఫెక్ట్లు కనిపిస్తాయి. ఇందులో మనకు చూడండి ఫోర్త్ ఉంది, నేచర్ అని ఉంటుంది. ఓకేనా, ఈ నేచర్ని క్లిక్ చేయండి. ఇందులో కూడా మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు ఫస్ట్ లైన్లో థర్డ్ చూడండి, రెయిన్ డ్రాప్స్ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడవచ్చు మీకు వీడియో పైన ఇక్కడ మీకు రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా దానికి ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కింద మనకు ఒక బాక్స్ టిక్ లేదు చూడండి, ఆ బాక్స్ను కూడా మీరు టిక్ చేసుకోండి. ఓకేనా, థర్డ్ బాక్స్ టిక్ లేదు కదా, దాన్ని టిక్ చేసుకోండి. తర్వాత పైన ఒక బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే మీరు అన్టిక్ చేయండి. ఓకేనా, ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట, అవి మనకు ఫేస్ అయితే సరిగా కనిపించదు అవి ఉంటే. సో దాన్ని అన్టిక్ చేయండి, ఆ బాక్స్ని ఖాళీగా ఉంచేసేయండి. తర్వాత ఇంకా మీరు వీటి యొక్క స్ట్రెంగ్త్ అదంతా మీరు తక్కువ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇక్కడ దీన్ని పైకి కిందికి అనుకుంటూ మీరు ఎన్ని ఎక్కువ నీళ్లు కావాలి అదంతా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంతేనమాట, మీరు అంతకుమించి చేయాల్సిన దానిలో ఏం లేదు. ఈ రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు ఎక్స్పోర్ట్ సింబల్ అయితే ఉంటుంది ఐకాను, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో రిజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్వాలిటీలో మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లే ఐకాన్ గ్రీన్ కలర్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. వీడియో ఇక్కడ మీకు సేవ్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు వీడియో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. తర్వాత మీరు క్యాప్ కట్లో ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంతవరకే బాగుందనుకుంటే ఉంచుకోండి, లేదు మీరు ఇంకా నేను చెప్పే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టర్బో విపిఎన్ యాప్ ఉంది కదా, క్యాప్ కట్ని ఉపయోగించాలంటే ఏదన్నా ఒక విపిఎన్ అయితే మీ దగ్గర ఉండాలి. సో నేనైతే టర్బో విపిఎన్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, మీ డేటాని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఆ తర్వాత క్యాప్ కట్ యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు పైన న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇంతకుముందు మనం రెయిన్ డ్రాప్స్ యాడ్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ పైన క్లిక్ చేయండి. సో మనకు వీడియో వచ్చేసి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకు చూడండి ఎండింగ్లో వచ్చేసి మనకు ఎండింగ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆ ఎండింగ్ వచ్చేసి మీరు డిలీట్ చేయండి. ఓన్లీ మీ ఫోటో మాత్రమే ఉండేలా, మీ వీడియో మాత్రం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్లో వైట్ మార్క్ ఉంచండి. ఇక్కడ మీరు కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా మీకు ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, చాలా రకాల కేటగిరీస్లలో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అనే కేటగిరీ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. సో ఇందులో వచ్చేసి మనకు చాలా రకాల ఎఫెక్ట్లు ఉంటాయి. నాకు బాగా నచ్చింది వచ్చేసి ఇక్కడ ట్రీ షేడ్ 2 అని ఉంది కదా, ఇదనమాట. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇందులో మనకి ఇంకా విండో కానీ ఇట్లా మనకి ఇందులో ఉన్నాయి కొన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రీ షేడ్ 2 అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ మార్క్ని క్లిక్ చేశాను. నాకు ఇది వీడియో ఎండ్ వర్క్ కావాలి కాబట్టి లేయర్ని �లా జరుపుకుంటున్నాను, వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు. కింద మనకు అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు స్పీడ్ ఉంది కదా, దీన్ని అయితే కొద్దిగా పెంచుకుంటున్నాను, ఒక 80% ఉంచుకుంటున్నా. తర్వాత రైట్ మార్క్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి ఈ వైట్ మార్క్ నుంచి వీడియో ఎఫెక్ట్స్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ట్రెండింగ్ అనే దాంట్లోనే ఇక్కడ మనకు వచ్చేసి హలో బ్లర్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనకు రింగులు రింగులుగా బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది అదనమాట. తర్వాత రైట్ మార్క్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు దీనికి కూడా ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్లో స్పీడ్ని అయితే నేను ఒక 90% ఉంచుకొని ఇక్కడ ఇంటెన్స్ని మొత్తం పెంచుతున్నాను. తర్వాత రైట్ మార్క్ని క్లిక్ చేయండి. సో చూడండి ఈ విధంగా మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది.
సో అంతేనమాట మనకి రేటింగ్ వచ్చేసి. ఇంకా మీరు ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకసారి ట్రై చేసి అంటే ట్రై చేయొచ్చు. ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది, మీరు ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుంటారు అంటే అది మీ ఇష్టం. మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి పైన క్వాలిటీ సెక్షన్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయండి, వీడియో సేవ్ అవుతుంది.